రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు ముస్తాబాద్ ఎంపీ జనగామ శరద్రావు. ఈ రోజు ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య సెస్ డైరెక్టర్ అంజిరెడ్డితో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 10 కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడం పట్ల మంత్రి కేటీఆర్ కు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ముస్తాబాద్ మండలానికి మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గుర్తించి 30 పడకల ఆసుపత్రి 10 కోట్ల 70 లక్షలతో సుమారు హాస్పిటల్ నిర్మాణానికి నిన్న సాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ అధ్యక్షులు ఎంపీపీ శరదన్న గారు, జెడ్పీసీ గుండం నరసన్న గారు, పాత్రికేయ మిత్రులు, మా టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నా కృతజ్ఞతలు. ఇంతకుముందు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్న వాళ్లకు ధీటుగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. ప్రతి సప్పండ వర్ణాలకు ప్రతి ఇంటికి ఏదో లబ్ధి చేకూరే విధంగా పథకాలు రంగాలలో కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మన కేసీఆర్ గారు తీసుకున్న పథకాలతోని ప్రజలు సుభిక్షంగా ఉండడం, మనకు ప్రకృతి కూడా సహకరించడం అన్నీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉన్నది. మన కేటీఆర్ గారు కూడా గౌరవ మంత్రివర్యులు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి రోడ్లు బాగు చేయించడం, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందియడం, అట్లాంటి చొరవ తీసుకొని కార్యకర్తలను కూడా అందరినీ కలుపుకొని పోవడం మంచిగా చూసుకోవడం జరుగుతుంది. ముందు కూడా తెలంగాణ ప్రభుత్వంకు అన్ని వర్గాల ప్రజలు ఆదరించి గవర్నమెంట్ను గుర్తించవలసిన అవసరం. మంత్రి గారు మాకు ముస్తాబాద్ మండలానికి 30 పడకల ఆసుపత్రి మంజూరీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి కృతజ్ఞతలు. అలానే ప్రజలందరికీ కూడా సంతోషకరమైన వార్త పంచుకోవాలని మీ ద్వారా ఇవాళ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మా అన్న జెడ్పీసీ గుండం నరసన్న గారు, మా సెస్ డైరెక్టర్ అంజన్న గారు, అలానే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారము. ఇవాళ మండలానికి ఒక మంచి శుభవార్త. నిన్నటి రోజున ముస్తాబాద్ మండలానికి ఒక శుభదినం. చాలా సెప్టెంబర్ 28 డేటు చాలా మంచి రోజు నిన్న మనకు వచ్చిన రోజు. ఎన్నో రోజుల నుంచి ఈ మండల ప్రజల కోరిక, మా ప్రజాప్రతినిధుల కోరిక, అందరం కూడా గౌరవ మంత్రి గారిని ఈ 30 పడకల హాస్పిటల్ మంజూరు ఇవ్వడం అనేది వారిని అడగడం జరుగుతుంది. మొన్ననే 15 రోజుల కింద జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో కూడా మీ అందరికీ తెలిసిందని చెప్పడం జరిగింది. రానున్న 10-15 రోజుల్లో కూడా మనకు ఈ యొక్క 30 పడకల హాస్పిటల్ మంజూరుకు సంబంధించిన ఆర్డర్ కాపీ వస్తుందని చెప్పిన అట్లే ఇంకొకటి కూడా మన మండలానికి డిగ్రీ కాలేజ్ కూడా అడుగుతున్నాం. అది కూడా గౌరవ మంత్రి గారి సహకారంతో తొందరనే వస్తుందని కూడా మేమందరం తెలియజేస్తున్నాం. ఈ 30 పడకల ఆసుపత్రి అనేది ప్రతి వ్యక్తికి అవసరం ఉన్నది. మండలంలోని మన మండలంలో దాదాపు 70,000 జనాభా ఉంటుంది. ఈ 70,000 జనాభా అందరికి కూడా ఒక మనకున్న ఇప్పుడు హాస్పిటల్ ఇద్దరే డాక్టర్ ఉంటారు కాబట్టి మనకు అన్ని గ్రామాలలో ప్రాథమిక హెల్త్ ఆరోగ్య కేంద్రాలు కూడా కట్టినప్పటికి కూడా ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా పెద్ద హాస్పిటల్ ఉండాలనేది ఇక్కడ అవసరం. ఏమన్నా సిరిసిల్లలో మంచి హాస్పిటల్ అయింది పోతుండ్రు, సిద్దిపేటలో అయింది పోతుండ్రు. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత విద్యము వైద్యానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. ఇలా అన్ని రంగాల్లో ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టకుండా వ్యవసాయ రంగం నుంచి మొదలు పారిశ్రామికంగా కూడా అన్ని రంగాల్లో సమానంగా తెలంగాణ అభివృద్ధి చెందుతూ భారతదేశానికి ఆదర్శం అవుతుంది. ముఖ్యంగా విద్య వైద్యం మనిషికి ఈ రెండు ఉంటే విద్యతో పాటు విద్య ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చు. ఇలా అనేక రకమైన పాఠశాలలు విద్య వైద్య కూడా ఇలా మొన్ననే చూసినాం సిద్దిపేటలో కాకుండా సిరిసిల్లలో కూడా మెడికల్ కాలేజ్ మనం ఓపెన్ చేసుకున్నాం మొన్ననే గౌరవ మంత్రి గారితో. అంటే సిద్దిపేట మనం ఎప్పుడన్నా సిరిసిల్ల కాడ మెడికల్ కాలేజ్ అయితే కలగన్నామా? ఇలా మనకు 20 కిలోమీటర్లు ఇక్కడ నుంచి 20 నిమిషాల వెంకటాపూర్ బైపాస్ పోతే బ్రహ్మాండం, ఇక్కడ నుంచి 20 నిమిషాల సిరిసిల్ల కాడ ఒక ఇంతకుముందు కార్పొరేట్ ఒక యశోదం ఒక ఆపోలో ఉన్న సదుపాయాలన్నీ కూడా మనకు ఉంటాయి. అంటే మనకు వైద్యం అనేది పేదవాడికి అట్టడుగు స్థానంలో వారికి ఎంత దగ్గరగా తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి.
ఇలా వైద్య ఆరోగ్యమే మహాభాగ్యం. ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏమైనా చేయొచ్చు. కాబట్టి ప్రతి మనిషికి ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది పడేది ఈ ఆరోగ్య సమస్యలతో. లక్షల లక్షల హాస్పిటల్ బిల్లు అయితే ఉన్నది అమ్ముకొనుకుంటే అట్లా సందర్భాలు ఉంటాయి. ఆ టయానికి డబ్బులు దొరికాయి, పోలేక ఎన్నో ప్రాణాలు గతంలో డబ్బులు లేక ఎన్నో ప్రాణాలు విలువైన ప్రాణాలు పోయిన సందర్భం మన గెరక. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, జిల్లాకు మెడికల్ కాలేజ్ భారతదేశంలోనే ఎక్కడ లేదు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. దాంతోపాటు ఇలా మాకు 30 పడకల హాస్పిటల్ అంటే 10 కోట్లు 11 కోట్లు ఇస్తున్నామని ఇవాళ బిల్డింగ్కి. రేపు ఇవి కాక రేపు ఇంకా ఎక్కువ పైసలైనా అడిషనల్ శాంక్షన్ అయినా తెచ్చుకుంటామనే ధైర్యం ఉంది మంత్రి గారితో. మళ్ళీ ఒక మనం ఇదే చూస్తున్నాం 10 11 కోట్లని ఇవాళ మనం బ్రహ్మాండంగా వాటితో బిల్డింగ్ కట్టుకుంటే అందులో రేపు అందులో కావాల్సిన ఎక్విప్మెంట్స్ పరికరాలు టెస్టులు చేస్తుంది వాటికి మళ్ళీ ఒక పైన 10 కోట్లు అవసరం ఉంటాయి. అన్ని సదుపాయాలు మళ్ళీ ఒక 6 MBBS డాక్టర్లు ఉండాలి, ఒక 20 మంది నర్సులు ఉండాలి. 30 పడకల ఆసుపత్రి అంటే 30 బెడ్లు రోజు ఉండే విధంగా, ఆ 30 మందికి రోజు ఇన్ పేషెంట్స్ ఉండే విధంగా దాన్ని 30 పడకల ఆసుపత్రి అంటారు. అంటే 6 డాక్టర్లు నర్సులు ఆయమ్మలు మొత్తం కలిపి ఒక 40 50 మంది స్టాఫ్ ఉంటారు. ఇలా మండలానికి సంబంధించినంత వరకు మనకు రేపు ఎక్కడ మరీ పెద్ద అవసరం ఉంటే తప్ప సిరిసిల్లా సిద్దిపేట కరీంనగర్ హైదరాబాద్ అంత మన స్థాయిలో ఈ హాస్పిటల్ మనకు అందుబాటులో వస్తుంది. తొందరలోనే మంత్రి గారితో భూమి పూజ చేసుకుందాం, తొందరలోనే హాస్పిటల్ కట్టుకుందాం. మండల ప్రజలందరికీ కూడా నిజంగా చాలా శుభవార్తది. ఎన్నో రోజుల నుంచి మేము కలలు కంటున్న ఈ హాస్పిటల్ ఇప్పుడు రావడం మా కేటీఆర్ గారికి, మేము మండల ప్రజల తరఫున ధన్యవాదాలు వారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం ఇలా 30 పడకల హాస్పిటల్ మా మండలానికి రావడం అనేది మా మండల ప్రజల అదృష్టంగా. వారి కనీస వసతులున్న హాస్పిటల్ ఇక్కడ రావడం అనేది కూడా మేము నిజంగా దాని మాటల్లో చెప్పలేనంత ఆనందం. తొందరలోనే మంత్రి గారి సహకారంతో